నా పేరు ప్రశాంత్, మీరు చూస్తున్నారు ద వరల్డ్ బిగ్ టెచ్ యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో మనం ఫేస్బుక్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే ఫేస్బుక్లో అందరూ ఫేక్ ఐడిని క్రియేట్ చేసి అందరినీ అబ్బాయిలతో అమ్మాయిలాగా, అమ్మాయిలతో అబ్బాయిలాగా చాట్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అయితే అది ఫేక్ ఐడి లేదా రియల్ ఐడి అని మనం ఎలా కనుక్కోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ లైక్ కామెంట్ షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, అయితే ఫ్రెండ్స్ మీరు ముందుగా మెసెంజర్ యాప్ని అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అయితే మీరు ఏదో ఒక కాంటాక్ట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక కాంటాక్ట్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ కింద చాలా ఆప్షన్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అయితే మీరు ఏం చేయండి అంటే వాళ్ళకి ఒక మెసేజ్ పంపించండి ఫ్రెండ్స్, అంటే ఒక ఫోటో. ఒక ఫోటో అనేది పంపించండి ఫ్రెండ్స్. అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోటో అనేది వాళ్ళకు పంపించండి ఫ్రెండ్స్. ఓకే, నీ ఫోటోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకొని పంపించండి ఫ్రెండ్స్. ఓకే, అది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇది దీని మీద ఏముందంటే లాంగ్ ప్రెస్ దిస్ 2 సెకండ్స్, అంటే ఈ ఇమేజ్ పంపించే బటన్ని లాంగ్ ప్రెస్ చేయమంటుంది 2 సెకండ్స్ వరకు. రిలీజ్ చేసేటతోటే మీకు గుడ్ గేమ్ అని వస్తుంది ఫ్రెండ్స్, గుడ్ గేమ్ అని చూపెడుతుంది వాళ్ళకి. అంటే వారు వెంటనే ఏం చేస్తారు, ఫేక్ ఐడి ఉన్న వాళ్ళు దీన్ని 2 సార్లు ఒత్తి పట్టుకుంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, అయితే నేను దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నతోటే నా ఫోటో అనేది క్యాప్చర్ చేసి తొందరగా పంపించింది ఫ్రెండ్స్. అయితే వెంటనే పంపించింది, అది మళ్ళీ డిలీట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు వాళ్ళ ఫోన్లో. మన ఫోన్లో డిలీట్ చేయొచ్చు కానీ వాళ్ళ ఫోన్లో డిలీట్ చేయడానికి అవకాశం ఉండదు. ఇలా మనం ఫేక్ వాళ్ళని మనం కనిపెట్టచ్చు ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.